సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హెట్రో ల్యాబ్స్ వారి సౌజన్యంతో స్కూల్ యూనిఫామ్లు బ్యాగులు అందజేశారు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. ఈ కార్యక్రమంలో హెట్రో యాజమాన్యం ప్రతాప్ రెడ్డి మరియు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పౌలినా, స్థానిక ఉప సర్పంచ్ నవనీతారెడ్డి, స్కూల్ చైర్మన్ యాదగిరి, వార్డు మెంబర్లు పద్మావతి, రజిత, శివసాయి ట్రస్ట్ చైర్మన్ కడారి రఘురామ్ గౌడ్, ఎనగంట్ల నరేందర్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అయినటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాదాపు మనకు 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అందరూ కూడా ఎవరైనా చేయట్లేదు, కానీ ఒక అందులోంచి ఒకటి రెండు మూడు కంపెనీలు ముందుకు వచ్చి వాళ్ళు రాష్ట్రానికి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు రెస్పాన్సిబిలిటీ కింద మనకు బుక్స్ డొనేషన్ కానీ బ్యాగ్స్ డొనేషన్ కానీ లాస్ట్ టైం మన బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డ్రెస్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి పెట్టిన వాళ్ళని మనం ఎవరిని కూడా మన డొనేట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మరవద్దు. మన జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు కూడా రాబోయే కాలంలో ఈ పెట్టి ఇచ్చినందుకు వాళ్ళ ఆ కంపెనీ అభివృద్ధి చెంది మంచి లాభాల్లో పురోగతి చెందాలని కూడా కోరుకోవాలి. మా సమ కదా, కాబట్టి అందరూ కూడా మనం ప్రే చేయాలి. వాళ్ళ గురించి కూడా నిజంగా మనకి ఇన్ని ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు, వాళ్ళ కంపెనీ కూడా బాగా నడవాలని చెప్పి మనం ప్రే చేయాలి. ఇంకోటి ఇవన్నీ మీకు అందరి కూడా ఎందుకు తెలుసు కదా, మీకు ఉద్దేశం ఏంటి? చదువుతున్నారా మరి? మరి బుక్స్ పేపర్లు బుక్స్ తింపేస్తున్నారని చెప్పి అంటున్నాం టీచర్. ఉపయోగించుకుంటూ రాబోయే కాలంలో మంచి ర్యాంక్స్తో మన గ్రామానికి అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఎక్కువ కంపెనీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మేమందరం కలిసి 30 డేస్ ప్రోగ్రాంలో గ్రామ స్వచ్ఛ భారత్ కింద మనమందరం కూడా మన సర్పంచ్ గారు, మన వార్డు మెంబర్లు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా మీ ఊరు ఊరున తిరిగి మన యువకులు గ్రామానికి చెందినటువంటి యువకులను ఊరు ఊరు తిరిగి మన ఊర్లో ఉన్నటువంటి మోర్లను నీట్గా లేని ప్లేస్లు అందరూ కూడా ఇంకుడు గుంతలు ఇంకుడు అదేది గుంతలు సరే చేయడం తప్పనిసరి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ సంవత్సరం మీకు అదృష్టం కలిసి వచ్చింది. అలాగే రవీంద్ర గారు గౌడ్ గారు మీకు ఎంపీగా కావడం కూడా మీ అదృష్టం. సో ఆయన రిక్వెస్ట్ మేరకు యాక్చువల్గా ప్రతి సంవత్సరం మేము డిసెంబర్లోనే తీసుకుంటామండి ఇంట్లో. ఏదో ఏప్రిల్, మేలో, జూన్ సెకండ్ వీక్లో స్కూల్స్ ఓపెన్ అయితే డిసెంబర్లోనే మేము ఇండియన్ తీసుకుని అప్పుడున్న స్ట్రెంగ్త్ ప్రకారం క్లాస్ వైజ్ బాయ్స్ గర్ల్స్ తీసుకుని అప్పుడే మేము ఇండియన్ ఆఫీస్ పంపించేస్తాం. సో మీలాంటి విద్యార్థుల దగ్గర దగ్గర హెట్రో సంస్థ 135,000 మంది పిల్లలను చదివిస్తుంది. మండలంలో ఎస్పెషల్లీ గడపతారం ఏరియాలో ఉన్నటువంటి హెట్రో ల్యాబ్స్ యూనిట్ నుంచి చదివించేటటువంటి పిల్లలు 1700 మంది ఉన్నారు. దగ్గర దగ్గర 35 లాక్స్ ఖర్చు పెట్టాం ఈ సంవత్సరం. మా డైరెక్టర్స్ కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ రైతు బిడ్డలే, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి కానీ కష్ట నష్టాలు అవన్నీ బాగా తెలుసు కాబట్టి ఓకే కంపెనీ పెట్టేమో బాగానే ఉంది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇంకా వాళ్ళు మంచిగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచి పైకి వస్తారు అనే ఉద్దేశంతో 2000 వచ్చింది. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రతి కంపెనీ కూడా వచ్చిన లాభాల్లో కొంత దగ్గర ఉన్నటువంటి విలేజెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, యూనిట్స్ యాజమాన్యంకి సంబంధించి ప్రతాప్ రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, ఇక్కడ స్టేజ్ పైన ఉన్నందరికీ అందరికీ నమస్కారము. అని మాకు ఊరికి పేరు తీసుకురావాలని ఈసారి లాస్ట్ టైం 30 అవుట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ పాస్ అయినట్టు ఈసారి మీరు కూడా ఉన్న 24 మెంబర్స్ అందరూ పాస్ అయ్యి మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, మీకోసం కష్టపడి ఎంపీపీ గారు వాళ్ళను ఒప్పించి మీకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్ని ఇప్పిస్తున్నందుకు మీరు ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలంటే మీరు 24 అవుట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ పాస్ అయ్యి ఆయనకు గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా, మీరు ఎంపీపీ ఆయన గెలిచి మన ఊరికి వచ్చినందుకు ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం